ఇటీవలే గొల్లలగుంట గ్రామ పంచాయతీలో హత్యకు గురైన సబ్బెల్ల శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలోని గొల్లలగూడెం గ్రామ పర్యటనలో భాగంగా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మీదుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ వెళతారని సమాచారం ముందుగా తెలియడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రావులపాలెం కళాజ్ వెంకట్రావు సెంటర్లోకి చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న నారా లోకేష్ కాన్వాయ్ను ఆపి అక్కడికి విచ్చేసిన నాయకులు కార్యకర్తలు అభిమానులతో ముచ్చటించారు. అభిమానులు కార్యకర్తలు జై తెలుగుదేశం జై లోకేష్ అని నినాదాలు చేశారు. వారందరికీ నారా లోకేష్ అభివాదాలు తెలియజేశారు. అనంతరం గల్లగుంట గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇప్పుడు డీజీపీ గారే వైకాప కండువా కప్పుకున్నాడు. ఆయన వైకాప కండువా కప్పుకున్నాడు. ఆయన కళ్ళు కంపట్ల రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి. కళ్ళు కంపట్ల డీజీపీ గారి క్యాంప్ ఆఫీస్ నుంచి కరెక్ట్గా మా అంటే 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది పట్టాపి గారి ఇల్లు. అక్కడ దాడి జరిగింది. గుండె వల్ల మన ఒక ప్యాస్చర్ని కొట్టారు వైకాపా కార్యకర్తలు. ఆయనకి కంపట్లయ్యి ఎందుకంటే ఆ కండువా కప్పేసుకున్నాడు. ఆయన ఇక్కడ కాదు ఇటు ఇటు కప్పుకున్నాడు. ఇట్లున్నాడు ఆయన. జగన్ రెడ్డి ఏం చెప్తే ఆ చేస్తున్నాడు. ఆయన అలా ఉండే ఈరోజు పరిస్థితి. ఇంకా ఆయన ఉంటే సీఏ గారు ఏం చేశారో చూసాం కదా. ఎందుకు ఈ ముగ్గురిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు? ఆయన చెప్పాడు వీళ్ళు ముగ్గురు మా ఇంటికి వచ్చారు బలవంతం చేశారని. శ్రీనివాస్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ముగ్గురు పేర్లు. ఎందుకు వాళ్ళపైన ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు? ఆ రోజు మీరు యాక్షన్ తీసుకుంటే ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు బతికే పరిస్థితి. మీ చేతకంతనం వల్లే కావాలని మీరు డీజీ గారు డైరెక్షన్ ఇస్తే కొంతమంది పోలీసు ఇట్లా నాటుకోడుతున్నారు. ఇంకెంతమంది ప్రాణాలు తీస్తారు మీరు? ఇప్పుడన్నా దయచేసి మారండి. ఇలాంటి పని చేయదని వాళ్ళు నేను కోరుతున్నా. ప్రశ్నలు లేవా ఇంకా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కి మేము రోజువారీగా ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయో ఎలాంటి అన్యాయం జరుగుతుందో అవన్నీ మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాం. దానిపైన యాక్షన్ తీసుకోమని కూడా మేము ఎలక్షన్ కమిషనర్ గారు గతంలో కోరాము, ఇప్పుడు కూడా కోరుతున్నాం. అంటే సందేహం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది కనుక ఎక్కడో పెద్ద అవులా అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము ఇక్కడ డిమాండ్ చేసేది ఎవరైతే ఈ హత్య వెనుకాల ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. దాని ముందలా నేను చెప్పిన ముగ్గురిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. అందరికి నమస్కారం. వెనక్కి ఇస్తాను కావాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం అమలు అవుతుంది. రాజారెడ్డి గారు రాజ్యాంగం ఈరోజు రాష్ట్రంలో అమలు అవుతుంది. ఒక ముఖ్యమంత్రి ప్రాణాలని కాపాడాల్సిన వ్యక్తి ఏకంగా ఒక ఉన్మాదిలాగా ఈరోజు ప్రాణాలు తీస్తాం మన అందరూ చూసుకోవాలి. నిజంగానే చాలా బాధ. ఆనాడు జగన్ రెడ్డి గారు చేసిన తప్పుల వల్ల ఆయన తండ్రి ఎక్కడికి వెళ్ళారు మన అందరం చూసాం. ఈరోజు ఏకంగా జగన్ రెడ్డి గారే తాలి బొట్టలు పెంచే పరిస్థితికి వచ్చారు. ఈ పాపం మళ్ళీ జగన్ రెడ్డి గారు మూలం చెల్లించే పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ 19 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అతి దారుణంగా ఈ ప్రభుత్వం హత్య చేసింది. 1350 మంది పైన దాడులు చేశారు. గతంలో మనం చూసాం మాచర్లకి మాజీ శాసనసభ్యుడు గోండ ఉమ్మగారు, శాసన మండలి సభ్యుడు బుద్ధ వెంకన్న గారు ఆనాడు మాచర్లకు వెళ్తే ఏ విధంగా వాళ్ళపైన దాడి చేశారో మనందరం చూసాం. అదేవిధంగా
ఇరవై ఇరవై మార్చి నాటికి